వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవిష్య ఉంది నా పక్కన కనిపిస్తుందో లేదో కానీ నా హెడ్ ఫోన్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ గౌతమి ఇవాల్టి వీడియో ఏంటి అంటే టైటిల్ థంబ్నెయిల్ చూశారు కదా కొంచెం ఏదో అవార్డ్ అంటంది ఇంకా అవార్డ్ అవార్డ్ అంటంది ఏంటి విసిగిచ్చింది అవార్డ్ ఏంటి అనుకుంటారా అదేంటో చెప్పబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి భవిష్యకి వాళ్ళ ఎగ్జామ్ అయ్యింది FA2 ఎగ్జామ్ అయ్యింది అయిపోయింది ఫుల్ ఖుషీలో ఉంది అందుకని చెప్పి ఇదిగో నేను వీడియో చేస్తుంటే వచ్చి ఇన్వాల్వ్ అవుతుంది ఇదేదో ఓపెన్ చేయాలి అని చెప్పి ఎక్సైట్మెంట్ అన్నమాట ఓకే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే కొత్త వీడియో పెట్టగానే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి భవిష్య హెడ్ ఫోన్స్ అంట కనిపిస్తున్నాయా కొత్త హెడ్ ఫోన్స్ నిన్నే కొన్నాం ఇంకొకటి చిన్న ఇన్ఫర్మేషన్ చాలా మంది ఒక 20 రోజుల నుంచి అడుగుతున్నారు అక్క ఏంటి డైట్ వీడియోస్ పెట్టట్లేదు డైట్ వీడియోస్ పెట్టట్లేదు అని ఏం లేదు నాకు చిన్న రీజన్ ఉంది ఇంకొక 1 వీక్ తర్వాత 1 వీక్ ఎగ్జాక్ట్లీ 1 వీక్ ఉంది రేపు సాటర్డే కాకుండా మండే నెక్స్ట్ మండే రేపు వచ్చే మండే కాకుండా నెక్స్ట్ మండే భవిష్య అది పుట్టినరోజు సో నేనేంటంటే కొంచెం క్రాఫ్ట్ స్పిచ్ ఉంది కదా మనకి డెకరేషన్ చేయడానికి నేను క్రాఫ్ట్స్ అవి చేసుకుంటున్నాను ఇంట్లోనే సింపుల్ గానే మా ఇంట్లోనే నేనే మేమే చేసుకునేది బర్త్డే పార్టీ గానీ అయినా కూడా నాకేంటంటే ఏదన్నా కొంచెం డెకరేట్ చేయడం అలా ఇష్టం అనమాట అందుకని చెప్పి నా క్రాఫ్ట్స్ అవి చేసుకునే పనిలో ఉన్నా దానివల్ల నాకు డైట్ వీడియోస్ చేయడం అవ్వట్లేదు డైట్ వీడియోస్ చేయాలంటే కొంచెం ఓపెక్గా దాని గురించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకొని చేయాలి అందుకని చెప్పి మామూలు రెసిపీస్ చూపించినంత ఈజీ కాదనమాట అవి అంటే రెసిపీస్ ఈజీ అయినా కూడా అవి మనకి యూజ్ అవుతాయా లేదా అనేది తెలుసుకొని చేయాలి కదా అందుకని నాకు కొంచెం టైం పడుతుంది సో నాకు వన్స్ ఆ బర్త్డే పార్టీ ఫినిష్ అయిపోతే నేను మళ్ళీ డైట్ రిలేటెడ్ వీడియోస్ కొన్ని చేస్తాను ఓకేనా సరే ఈ మధ్యలో కూడా ఒక్కో అర రెసిపీ వస్తాయి కానీ కంప్లీట్ ఫుల్ డైట్ ప్లాన్ లాంటివి రావు అంతే సరే ఇప్పుడు విషయం ఏంటంటే మనందరికీ చాలా మందికి తెలిసిన విషయమే మనకి 1 లాక్ సబ్స్క్రైబర్స్ అనేది ఎప్పుడైతే క్రాస్ అవుతుందో క్రాస్ అయిన వెంటనే మనకి యూట్యూబ్ అనేది ఒక అవార్డు ఇస్తుంది అదే సిల్వర్ ప్లే బటన్ అదే 10 లాక్ సబ్స్క్రైబర్స్ క్రాస్ అయితే గోల్డ్ ప్లే బటన్ ఉంటుంది 1 క్రోర్ అయితే డైమండ్ ప్లే బటన్ ఉంటుంది అట్లా 100 క్రోర్ అయితే రెడ్ డైమండ్ అని ఉంటుంది అట్లా యూట్యూబ్ ఇచ్చే అవార్డ్స్ అనమాట అవి సో యూజువల్గా 1 లాక్ సబ్స్క్రైబర్స్ దాటగానే ప్రతి ఒక్కళ్ళకి యూట్యూబ్ నుంచి ఒక మెయిల్ వస్తుంది ఆ మెయిల్లో ఒక కోడ్ పంపిస్తారు మనకి అవార్డ్ రిడెంప్షన్ కోడ్ అని ఆ కోడ్ని మనం వాళ్ళు ఒక సైట్ చెప్తారు ఆ సైట్లోకి వెళ్ళి ఆ కోడ్ ఎంటర్ చేసి మన అడ్రస్ కనుక క్లియర్గా ఎంటర్ చేస్తే ఒక 15 డేస్ లోపలే మనకి అవార్డ్ అనేది వస్తుంది ఇది యుఎస్ నుంచి వస్తుంది యూట్యూబ్ మెయిన్ ఆఫీస్ యుఎస్లో ఉంది కదా యుఎస్ నుంచి మనకు వస్తుంది అనమాట యుఎస్ నుంచి ఆ ఫ్లైట్ ఎక్కడ ఆగితే అక్కడ నాదైతే ఎక్కడ నుంచి వచ్చింది ఓక్లహోమా టు లూయిస్విల్ నుంచి దుబాయ్ నుంచి బెంగళూరు నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడ ఇన్ని ప్లేసెస్ మారింది సో అవార్డు ఇంటికి రాగానే ఫుల్ స్ప్రే కొట్టాం ఇది అమెరికా నుంచి వచ్చింది కదా అందుకని శానిటైజ్ కూడా చేసాం దీన్ని ఓకే అది జరిగే ప్రొసీజర్ మామూలుగా ఏంటి ఒక నిమిషం అవుతావా అదనమాట బట్ మనది ఏమైందంటే 1 లాక్ సబ్స్క్రైబర్స్ దాటాక యూజువల్గా అవార్డు మెయిల్ వస్తుందని చెప్పి నేను వెయిట్ చేశాను సో వెయిట్ చేస్తే 10 డేస్ వెయిట్ చేశాను 20 డేస్ వెయిట్ చేశాను 30 డేస్ వెయిట్ చేశాను May 20th మన ఛానల్ కరెక్ట్గా 1 లాక్ సబ్స్క్రైబర్స్ క్రాస్ అయిన డేట్ వచ్చేసి May 20th August 20th కూడా రాబోతుంది అండ్ మన ఛానల్ వచ్చి 1,88,000 దగ్గర ఉంది ఇది నాకు తెలిసి హోప్ August 20th అంటే ఎగ్జాక్ట్లీ 3 మంత్స్ ఈ 3 మంత్స్లో మనం ఇంకొక 1 లక్ష కూడా క్రాస్ అవ్వబోతున్నామని నేను అనుకుంటున్నాను సో నియర్లీ వీఆర్ నియరెస్ట్ టు 2 లాక్స్ అనమాట అయితే 1 మంత్కి రాలేదు 1.5 మంత్కి రాలేదు 2 మంత్స్కి రాలేదు నాకు మెయిల్ నేను చాలా ఓపెక్గా ఎదురు చూశాను చాలా మంది మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు కూడా మీ తర్వాత 1 లాక్ సబ్స్క్రైబర్స్ క్రాస్ అయిన చాలా ఛానల్స్ అంటే మేము ఫాలో అయ్యే ఛానల్స్ వాళ్ళకి ప్లే బటన్ వచ్చేసింది మీకు ఇంకా రాలేదేంటి అంటే నేను వాళ్ళకి ఏం చెప్తాను నేను వెయిటింగ్ ఫర్ దట్ అంతే కదా సో వెయిట్ చేశాను సో అట్ లాస్ట్ నేను తెలుసుకున్నది ఏంటంటే యూట్యూబ్ నన్ను మోసం చేసింది ఈ విషయంలో ఎందుకంటే అందరికీ పంపించి నా ఒక్కదానికే పంపించకపోవడం ఏంటో నాకు అర్థం కాలేదు సో నేను ఎలా అప్రోచ్ అయ్యాను అంటే అగైన్ యూట్యూబ్లో ఒక డెమో చూశాను హౌ టు అప్లై ఫర్ సిల్వర్ ప్లే బటన్ అని చెప్పి
హౌ టు అప్లై ఫర్ ఆ సిల్వర్ ప్లే బటన్ రిడెంప్షన్ కోడ్ ఎలా తీసుకోవాలి అనేది ఒక డెమో చూసాను అనమాట. ఆ డెమోలో ఏం చెప్పారంటే యూట్యూబ్ సపోర్ట్ టీమ్ అని ఉంటుంది, దానికి ఒక మెయిల్ ఐడి కూడా ఉంది అందులో, యూట్యూబ్ హైఫన్ సపోర్ట్ ఎట్ ద రేట్ ఆఫ్ సమ్ ఏదో ఉంది ఒక మెయిల్ ఐడి అయితే youtube.com అని. ఆ మెయిల్ ఐడికి మీ ప్రాబ్లం ఏంటనేది రేస్ చేయండి అనేది, దాన్ని ఎలా చేయాలి అనేది వాళ్ళు మెయిల్ డెమోలో ఉంది. సో నేను అందులో చూసిన ప్రకారం ఆ మెయిల్ ఐడిని స్క్రీన్ షాట్ చేసుకుని మళ్ళీ నేను నా మెయిల్లోకి వచ్చి ఆ మెయిల్ ఐడికి ఐఎమ్ సో అండ్ సో, ఐఎమ్ ఫ్రమ్ దిస్ కంట్రీ, నా ఛానల్ పేరు ఇది, పలానా డేట్ రోజు నా ఛానల్ 1 lakh సబ్స్క్రైబర్స్ క్రాస్ అయింది, అండ్ ఇప్పుడైతే నేను మెయిల్ చేసినప్పటికీ మంది 1 lakh 72k దగ్గర ఉన్నట్టుంది. నౌ ఐఎమ్ ఐ రీచ్ టు 1 lakh 70k సబ్స్క్రైబర్స్, బట్ స్టిల్ ఐ డిడ్ంట్ గెట్ ఎనీ రిడెంప్షన్ కోడ్ ఫర్ ద ఏమంటారు అవార్డ్ అని చెప్పి నేను వాళ్ళకి మెయిల్ చేశాను. చేస్తే ఇమ్మీడియట్గా మెయిల్ చేసిన 2 hours నాకు రిప్లై వచ్చింది. ఏమనంటే యూట్యూబ్ సపోర్ట్ టీమ్ ఏం చేసిందంటే ఇంతకుముందు ఆ మెయిల్ నుంచి డైరెక్ట్గా మనకి రిప్లైస్ అనేవి వచ్చాయంట. తర్వాత ఏమైందంటే వాళ్ళు ఆ సపోర్ట్ టీమ్ ది చేంజ్ చేశారు, అంటే మీకు ఇక్కడ ఉండవే ఎంతసేపు ఓపెన్ చేస్తామంట చెప్పాలి కదా మీకు. సో ఏం చేశారంటే వాళ్ళు ఇక్కడ కాదు మీ క్వశ్చన్కి ఆన్సర్ ఇక్కడ దొరకదు, ఇది కాకుండా ఇంకొక లింక్ ఇచ్చి ఈ లింక్ ద్వారా వెళ్ళండి మీకు, మీరు మళ్ళీ అక్కడ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అని చెప్పి ఇంకో లింక్ ఇచ్చారు. అప్పుడు ఇంకా నేను చాలా డిసప్పాయింట్ అయిపోయాను, ఎందుకంటే అందరికీ వచ్చింది మనకి రాకపోవడం ఏంటి, ఎంతో కష్టపడితే మనం 1 lakh సబ్స్క్రైబర్స్ దాటాము బట్ అందరికీ వచ్చిన అవార్డు మనకు రాలేదేంటి అని చెప్పి చాలా బాధగా అనిపించింది. బట్ ఇందు మళ్ళీ మొదలు పెట్టగానే ఈమెయిల్లో వీళ్ళిలా అనేసరికి ఇంకా బాధ అనిపించి కోపం వచ్చింది, చిరాకు వచ్చింది, అన్నీ వచ్చినాయి. సరే చూద్దాం అని చెప్పి ఇంకొక మెయిల్ ఐడి ఏదైతే ఇచ్చారో, అదే ఇంకొక లింక్ ఏదైతే ఇచ్చారో మళ్ళీ ఆ లింక్ ద్వారా వెళ్తే అక్కడ ఏంటంటే డైరెక్ట్గా యూట్యూబ్ టీమ్తో మనం చాట్ చేయొచ్చు. వాళ్ళు కంట్రీకి ఒక టైమింగ్, అంటే కంట్రీ కాదు డిపెండ్స్ అపాన్ ద లాంగ్వేజ్, మీరు ఇంగ్లీష్లో చాట్ చేయాలనుకుంటే ఈ టైమింగ్స్, ఇటాలియన్ అయితే ఈ టైమింగ్స్, రొమేనియన్ అయితే ఈ టైమింగ్స్, అలా ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీకి ఒక టైమింగ్ అనేది ఇచ్చారు. సో నేను ఇంగ్లీష్ చూస్ చేసుకున్నాను. ఇంగ్లీష్లో ఏంటంటే ఎనీ టైం మనం చాట్ చేయొచ్చు, బట్ వేరే లాంగ్వేజెస్కి మాత్రం పర్టికులర్ టైమింగ్స్ ఉన్నాయి. సో నేను ఇంగ్లీష్ చూస్ చేసుకున్నాను. సో చూస్ చేసుకున్న ఒక 10 minutes నాకు మనల్ని హోల్డ్లో ఉండమని చెప్పి వచ్చి మెర్సీ తన పేరు, మరి మెర్సీ అంటే మరి లేడీయో జెంటో నాకు తెలియదు, డైరెక్ట్ యూట్యూబ్ యుఎస్లో ఉన్న యూట్యూబ్ ఆఫీస్ నుంచి మనకి మెర్సీ అనే ఒక నేనైతే లేడీ అనుకుంటున్నాను మనతో చాట్ చేశారు. ఇమీడియట్గా తను ఆన్లైన్లోకి వచ్చి అడిగారనమాట ఏంటి మీ ప్రాబ్లమ్ అన్నీ చెప్తే, నేను ఇలా నా పేరు సో అండ్ సో, నేను ఈ కంట్రీ నుంచి, నా ఛానల్ పేరు ఇది, నా ఛానల్ ఇన్ని సబ్స్క్రైబర్స్ దాటింది పలానా డేట్ రోజున, ఈ రోజు నాకు ఇన్నున్నారు అయినా కూడా నాకు సిల్వర్ ప్లే బటన్ ఇంకా రాలేదు, ఏం చేయాలి నేను దానికి అప్లై చేసుకోవాలంటే అని చెప్తే వాళ్ళు ఒక 5 minutes హోల్డ్లో ఉండండి, ఒకసారి మీ ఛానల్ని చెక్ చేస్తాము అని అన్నారు. సరే హోల్డ్లో ఉన్నాను, 5 minutes చెక్ చేశాక ఒక 5-10 minutes మళ్ళీ వెంటనే రెస్పాండ్ అయ్యారు. ఏమనంటే మేము చెక్ చేసాం, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, మీరు ఆల్రెడీ 170k సబ్స్క్రైబర్స్ దగ్గర ఉన్నారు, ఇంకా రాలేదా, వీఆర్ సో సారీ ఫర్ దట్ అని చెప్పి వాళ్లే చెప్పి మేము మీ ప్రాబ్లమ్ని రేజ్ చేస్తున్నాము యూట్యూబ్ టీమ్కి, మీకు మోస్ట్ ప్రాబబ్లీ మ్యాక్సిమం ఒక 2 రోజుల్లో అయితే మీకు మెయిల్ వస్తుంది అని చెప్పారు. సరే 2 రోజుల తర్వాత మెయిల్ వచ్చింది ఎగ్జాక్ట్గా అంతా అయిపోయాక. ఏమని అంటే ఓకే మేము సూన్ 1 or 2 days మీకు కోడ్ అనేది పంపిస్తాము, దాన్ని మీరు ఎంటర్ చేస్తే మీ ప్లే బటన్కి అయితే వస్తుంది అని చెప్పారు. సో వాళ్ళు చెప్పినట్టుగానే 2 రోజులకు 3 రోజులు ఎగ్జాక్ట్గా నా బర్త్డే రోజు జూలై థర్టీయత్ నా బర్త్డే రోజు వచ్చింది. నాకు ఇంకో సర్ప్రైజ్ అనమాట అది, 30th మార్నింగ్ లేవగానే లేచి చూసేసరికి నాకు మెయిల్ వచ్చింది, మెయిల్లో ఈ ప్లే బటన్ రిడెంప్షన్ కోడ్ వచ్చింది. సో ఆ కోడ్ వెంటనే నేను అసలు బెడ్ మీద నుంచి కూడా లేవలేదు, నిద్ర లేవకముందే ఆ కోడ్ తీసుకెళ్లి ఆ సైట్లోకి వెళ్ళిపోయి ఎంటర్ చేసేసి నా క్లియర్ అడ్రస్, అందులో ఆధార్ కార్డ్ నంబర్ కూడా అడుగుతుంది, ఏదైనా ఒక ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ కానీ నంబర్ అడుగుతుంది, అవన్నీ క్లియర్గా ఎంటర్ చేయాలన్నమాట. ఎంటర్ చేస్తే కరెక్ట్గా జూలై 30th నేను ఎంటర్ చేశాను. ఆగస్ట్ 7th అంటే నిన్న రాత్రి నాకు ఈ అవార్డు అయితే ఇంటికైతే వచ్చింది. సో నేను ఇంకా ఓపెన్ చేయలేదు, మీకు చూపించి ఓపెన్ చేద్దాము లేట్ అయిపోయింది అని చెప్పి నేనైతే ఓపెన్ చేయలేదు. సో నేను కూడా చూడలేదు ఇది ఎలా ఉందనేది. సో ఇంత స్టోరీ జరిగింది, అందుకే నేను టైటిల్లో పెట్టింది అడగందే అమ్మైనా అన్నం పెట్టదని. అడగందే అవార్డు కూడా ఇవ్వలేదు నాకు యూట్యూబ్, నేను అడిగినాక ఇచ్చింది అనమాట. సో ఇది చూడండి ఎంత మోసం చేసిందో మనల్ని, అందరికీ వచ్చింది మనకి రాలేదు, ఎంత వెయిట్ చేశాను. మనం 2 lakh దగ్గర ఉన్నాం, కాకపోతే ఇస్మార్ట్ అన్ని స్పెషలే చూడండి, 1 lakh తీసుకోవాల్సింది 2 lakh తీసుకున్నాం, అందరూ 1 lakh అవార్డు తీసుకుంటే మరి 2 lakh తీసుకుంటున్నాం. ఓకే ఇంత చెప్పాను కదా.
ఇప్పుడైతే గుక్క దిప్పుకోకుండా మాట్లాడతానే ఉన్నా. ఈ మధ్య నన్ను కొంతమంది బ్లూపర్స్ అడుగుతున్నారు, అక్క బ్లూపర్స్ పెట్టొచ్చుగా, అక్క బ్లూపర్స్ పెట్టొచ్చు కానీ ఆ బ్లూపర్స్ అడిగే వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, నాకు బ్లూపర్స్ ఉండవు. బ్లూపర్స్ అంటే ఏంటి, మనం వీడియో షూట్ చేసేటప్పుడు వీడియో కనుక సరిగ్గా రాకపోతే రీటేక్ చేస్తాం, మాట్లాడే సరిగ్గా లేకపోతే రీటేక్ చేస్తాం. ఆ రీటేక్ చేసినప్పుడు ఆ ముందు కట్ చేసిన పార్ట్ని బ్లూపర్స్ అని పెడతాం కదా. కట్ చేస్తాం ఉండవే, నాకు బ్లూపర్స్ ఉండవు. మన వీడియో ఏదైనా సింగిల్ టేక్, ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ గణేష్ అంటాడు ఒక సినిమాలో వెంకటేష్. ఎనీ వీడియో సింగిల్ టేక్ ఇస్ స్మార్ట్ అంట నేను. మనకు అసలు బ్లూపర్స్ అనేవి నెవర్, అసలు నాకు ఇంతవరకు రాలా. ఛానల్ పెట్టిన కొత్తలో ఒకటి వచ్చింది, అది కూడా నేను అప్పుడు అప్లోడ్ చేశా. నాకైతే అసలు బ్లూపర్స్ అనేవి రావు. సో అదనమాట మన టాలెంట్. మొత్తానికి టడన్ టడన్ టడాయ్ ఓపెన్ చేశాను. భవిష్య ఈ అట్ట బాగుంది, నీ బర్త్డే క్రాఫ్ట్స్కి ఉపయోగపడుతుంది, పక్కన ఉంచుకుందాం. ఏది వేస్ట్ పోనీయకూడదు. ఉండు 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 ఉండు. ఇగో పైన ఇలా ఒక స్పాంజ్ పెట్టుంది, అంటే సేఫ్టీ కోసం అనుకుంటా. ఆకు భవిష్య తీసుకో. కింద ఒక సర్టిఫికెట్ ఉంది, కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ సబ్స్క్రైబర్ మైల్ స్టోన్, వీఆర్ ఆనర్డ్ టు టేక్ పార్ట్ ఇన్ రికగ్నైజింగ్ యువర్ అచీవ్మెంట్ అండ్ వాంట్ యువర్ ఎక్స్పీరియన్స్ టు బి ఎక్సెప్షనల్. దిస్ అవార్డ్ వాజ్ ఇన్స్పెక్టెడ్ అండ్ ప్యాకేజ్డ్ విత్ గ్రేట్ కేర్ బై రిక్. ప్యాక్ చేసిన ఆయన పేరు రిక్ అంట. ఇఫ్ యువర్ అవార్డ్ వాజ్ డ్యామేజ్డ్ డ్యూరింగ్ ద షిప్పింగ్ ఆర్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్ కాంటాక్ట్ అస్ ఎట్ యూట్యూబ్ క్రియేటర్స్ ఎట్ సొసైటీ అవార్డ్స్ డాట్ కామ్ అని సొసైటీ అవార్డు ఒకటి పంపించారు. ఎవరు ప్యాక్ చేశారు, మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే చేయండి అని. అండ్ ఒక సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. సర్టిఫికెట్ దీంట్లో ఏముంది, యూ హ్యావ్ జస్ట్ డన్ సంథింగ్ దట్ వెరీ ఫ్యూ యూట్యూబ్ క్రియేటర్స్ అకాంప్లిష్ యూ స్టోన్ అని మన ఐ మీన్ మన అచీవ్మెంట్ ని పొగుడుతూ ఒక సర్టిఫికెట్ అనమాట. అండ్ సిఇఓ ఆఫ్ ద యూట్యూబ్ సుసన్ సైన్ కూడా చేసి ఒక సర్టిఫికెట్ అయితే పంపారు. అండ్ దాని కింద మన ఇస్మార్ట్ ఉంది. దాని లోపల ఏముండదే, వావ్ కొంచెం బరువుగానే ఉంది. ప్రెజెంటెడ్ టు ఇస్మార్ట్ గౌతమి ఫర్ పాసింగ్ 1 lakh సబ్స్క్రైబర్స్. ఇక్కడ ఫర్ పాసింగ్ 1 lakh అని పెట్టకూడదు, ఫర్ పాసింగ్ 2 lakh అని పెట్టాలి. ఎందుకంటే కమింగ్ సూన్ నాకు తెలిసి నేను ఈ నెలలో 2 lakh వస్తుంది అనుకుంటున్నా అని పెట్టాల్సింది. బట్ వాట్ ఎవర్ కష్టపడి మొత్తానికి అవార్డుని తెప్పించా. మనం కనుక వదిలేసి ఉండుంటే ఇప్పుడు వచ్చేది కాదు. ఎలా వస్తుంది, వాళ్ళు వదిలేశారు, యూట్యూబ్ లైట్ తీసుకుంది, మరి ఎట్లా వచ్చేది? సో నేను మళ్ళీ దాని గురించి పోరాడి మాట్లాడి పోట్లాడి కొట్లాడి అన్ని చేసి తెచ్చుకున్నా అవార్డు. సో ఇదన్నమాట మన యూట్యూబ్ అవార్డు అయితే. సో ఇంకా మీకేం చెప్పాలంటే, ఈ అవార్డు రావడానికి ముఖ్య కారణం మీ అందరే ఫ్యామిలీ సపోర్ట్. వీడియోస్ చేయడానికి ఫ్యామిలీ సపోర్ట్ ఒకటైతే, మన వీడియోస్ చూసి నన్ను ఇంత సపోర్ట్ చేసిన మీ అందరి వల్లే ఈ అవార్డు అయితే, సిల్వర్ ప్లే బటన్ అయితే నేను తీసుకోగలిగాను. దిస్ ఈజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ నా సోదంతా విన్నందుకు. ఇప్పటిదాకా చెప్పిన సోది, ఎందుకంటే సోదాపు సోదాపు అంటున్నారు, అందుకనే నేను చెప్పేది సోది అని నేనే చెప్పేస్తున్నాను. ఓకేనా, నా సోది విన్నందుకు చాలా పెద్ద థ్యాంక్స్. అండ్ ఈ అవార్డు వచ్చిన శుభ సందర్భంలో నేను ఒక స్వీట్ చేశాను ఇంట్లో ఇవాళ పొద్దున. యూజువల్గా మనం మైసూర్ బజ్జీ చేసుకుంటాం కదా, అదే మైసూర్ బజ్జీ, స్వీట్ మైసూర్ బజ్జీ చేశాను. అంటే మైసూర్ బజ్జీ విత్ పాకం, మనం పాకంలో వేసుకొని తినొచ్చు, వేయకుండా కూడా తినొచ్చు. సో నేనైతే స్వీట్ మైసూర్ బజ్జీ, తీపి మైసూర్ బజ్జీ అంటారో అది, స్వీట్ మైసూర్ బజ్జీ అంటారో ఏదన్నా అనుకోండి మీ ఇష్టం, ఒక స్వీట్ మైసూర్ బజ్జీ అయితే చేశాను. అది మన రెసిపీ కాదు, యాక్చువల్లీ తమిళియన్స్ చేస్తారు. ఎందుకంటే మళ్ళీ అది కూడా అంటున్నారండి బాబు, అసలు మేము విననవి కన్నవి చెప్తున్నావు, ఇది తింటే మనుషులు బతుకుతారా అంట. మనుషులు బతికేయే కదా నేను చెప్పేది. అంటే ఒక ఐటెం మనం చేసుకోవట్లేదు అంటే ఇంకా అది చేయము అని కాదు, మనం చేసుకోకపోయినా చాలా ప్రాంతాల్లో చాలా ప్రజలు చాలా రకాల వెరైటీ వంటలు అనేది వండుకుంటారు. అవన్నీ మనం తెలియని వాళ్ళకి చెప్పడాలి అనేది నా కాన్సెప్ట్. సో ఇప్పుడు నేను చూపించబోయే రెసిపీ అయితే మనం చేసుకోము, కేరళ వాళ్ళు తమిళియన్స్ ఎక్కువ చేసుకుంటారు ఈ స్వీట్ మైసూర్ బజ్జీ అనేది. సో ఆ రెసిపీ అయితే దీని కంటిన్యూషన్గా మీతో షేర్ చేస్తాను. సో చూసేయండి. సో మొత్తానికైతే మన అవార్డు అయితే సాధించాము, పట్టు వదలని విక్రమార్కుడు లాగా. గౌతమి స్మార్ట్ కూడా పట్టు వదలకుండా అవార్డుని తీసుకొచ్చింది. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఇప్పుడైతే రెసిపీ చూసేయండి.
ఫస్ట్ మనం ఒక పావు కప్పు పెరుగు తీసుకున్నాను. నేను మైదా పిండి కరెక్ట్గా ఈ కప్పుతో తీసుకుంటున్నాను. సో ఏ కప్పుతో అయితే మైదా తీసుకుంటామో పెరుగు పంచదార అదే కప్పుతో మెజర్ చేసుకోవాలి. సో ఒక కప్పు మైదా పిండికి ఒక పావు కప్పు పెరుగు తీసుకోండి. పులిసిన పెరుగు అయితే మంచిది. దానికి ఒక హాఫ్ టీ స్పూను వంట సోడా వేసి బాగా బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకుంటే ఇలా బబుల్స్ వస్తాయి మనకి, అలా బీట్ చేసుకోవాలి. తర్వాత ఒక పావు కప్పు షుగర్ అదే కప్పుతో షుగర్ తీసుకొని దాన్ని కూడా పౌడర్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు అదే కప్పుతో నేను ఒక కప్పు మైదా పిండి తీసుకున్నాను. అందులో మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న పంచదార పొడి వేసుకోండి. మీకు కావాలంటే బ్రౌన్ షుగర్ పౌడర్ వేసుకోవచ్చు, బెల్లం పొడి కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. నేను మర్చిపోయాను, యాక్చువల్లీ బ్రౌన్ షుగర్ వేద్దాం అనుకున్న, గ్రైండ్ చేసి వేసాక గుర్తొచ్చింది. కొంచెం సాల్ట్, ఒక 1.5 టీ స్పూన్ నెయ్యి వేసుకోండి. తర్వాత మనం బీట్ చేసి పెట్టుకున్న పెరుగు కూడా వేసుకోండి. ఇదంతా వేసుకొని చక్కగా మనం మైసూర్ బజ్జీకి పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా అయితే మిక్స్ చేసుకోవాలి. ముందు ఇది ఒకసారి స్పూన్తో కొంచెం బాగా కలుపుకున్నాక కొంచెం యాలక పొడి కూడా వేసుకోండి. ఎందుకంటే ఇది స్వీట్ కాబట్టి యాలక ఫ్లేవర్ బాగుంటుంది కదా. సో వేసుకున్నాక కొంచెం నీళ్లు పోసుకుంటా మనం ఎగ్జాక్ట్గా మైసూర్ బజ్జీ పిండి ఎలా కలుపుకుంటామో అలానే కలుపుకోవాలి. మైసూర్ బజ్జీలో అయితే ఈ యాలక పొడి పంచదార అవేం వేయం కదా, ఒట్టి కొంచెం రవ్వ వేసుకుంటాం మైసూర్ బజ్జీలో. దీనిలో అయితే రవ్వ కూడా వేయవసరిలా, వేసినా కూడా బాగుంటుంది. ఇప్పుడైతే ఏ కప్తో అయితే మైదా తీసుకున్నానో అదే కప్పుతో ఒక 1/4 కప్పు బ్రౌన్ షుగర్ తీసుకున్నాను. అండ్ ఒక 1/4 కప్పు మీద కొంచెం నీళ్లు పోసాను. పోసి స్టవ్ మీద పెట్టేసుకుందాం. నేనైతే ఒక స్టవ్ మీద బజ్జీ వేయించుకోవడానికి ఆయిల్ పెట్టుకున్నాను. అండ్ షుగర్ కరగాలి కదా, అందుకని చెప్పి అదొక స్టవ్ మీద పెట్టుకున్నాను. ఈ పిండి అయితే మనం ఒక గంట నానబెట్టుకోవాలి. గంట గంటన్నర నానితే బాగుంటుంది. సో తర్వాత నానిన తర్వాత అనమాట ఇది. ఇక్కడైతే పాకం రెడీ అవుతుంది అండ్ పక్కన ఆయిల్ కూడా వేడవుతుంది. పాకం వచ్చేసి గులాబ్జామ్ పాకం లాగా. అండ్ చాలామంది అడుగుతున్నారు ఆ గోడ మీద స్టిక్కరా అని చెప్పి మీది. అది స్టిక్కర్ కాదండి, టైల్స్. గోడ మీద స్టిక్కరా, ఎక్కడ తెప్పించారా స్టిక్కర్ అని అడుగుతున్నారు. అవి స్టిక్కర్ కాదు, మొత్తం టైల్సే మావి. అండ్ అది అడిగారని చెప్పాను. అండ్ తర్వాత ఆయిల్ అయితే వేడైంది. ఇప్పుడు మనం చిన్న చిన్న పునుగులు ఎలా వేసుకుంటామో ఈ బజ్జీ పిండిని చిన్న చిన్న మైసూర్ బజ్జీలు వేసుకోవాలి. అండ్ పక్కన పాకం కూడా మరుగుతుంది కదా. పాకం ఎలా అంటే గులాబ్జామ్ పాకంలాగా. మనకి తీగ పాకం అలా ఏం అవసరం లేదు. ఒక పంచదార కరిగి ఒక 2-3 బాయిల్స్ వచ్చి మనం వేలతో దాన్ని చెక్ చేయాలన్నమాట. నేనైతే ఓ పక్క పునుగులు వేసుకుంటూ అవి వేడి మీద ఉన్నప్పుడు ఈ పాకంలో వేయాలి. ఈ పాకం చెక్ చేసుకున్నాను. జస్ట్ మన వేళ్ళు అలా అంటుకున్నట్టుగా వస్తే చాలు, అంతే. సో అదైతే రెడీ అయిపోయింది. నేను ఇంకా అది ఆఫ్ చేసేసుకున్నాను. అండ్ తర్వాత పునుగులు కూడా ఫ్రై అవుతున్నాయి. ఈ పునుగులు అనకూడదు, సారీ, మైసూర్ బజ్జీ, స్వీట్ మైసూర్ బజ్జీ మనం పాకంలో వేయకుండా కూడా తినొచ్చు. ఒట్టిగా కూడా ఎంత బాగుంటాయో, నేను అలా కూడా కొన్ని తీసుకున్నాను. ఒట్టిగా కొన్ని తిన్నాము మేము, మిగిలినేమో పాకంలో వేసి తిన్నాము. పిల్లలకైతే బాగా నచ్చుతుంది, ఎందుకంటే ఇది స్వీట్ కదా. సో ఆబ్వియస్లీ వాళ్ళకి బాగా నచ్చుతుంది. సో ఇది మంచి కలర్ వచ్చాక ఆ పాకంలో వేసేసుకోండి. గులాబ్జామ్లో అయితే వేసి వదిలేస్తాము. దీంట్లో ఏంటంటే ఆ పాకంలో వేసి ఒక 5 నిమిషాలు అలా వదిలేస్తే వేడిగా ఉన్నాయి కదా ఆల్రెడీ, అవి పాకం శుభ్రంగా పీల్చుకుంటాయి. పీల్చుకున్న తర్వాత ఇంకో గిన్నెలోకి తీసేసుకోవడమే. సో ఇట్లా ఇప్పుడు ఎలా అయితే వేసానో అదే విధంగా మిగిలిన పిండిని కూడా ఒక 4 బ్యాచ్లు లాగా వచ్చాయి. సో చాలా పునుగులు అయ్యాయి. అబ్బా, నాకు పునుగులనే వస్తుంది మైసూర్ బజ్జీ అనుకుండా. సో ఇంకా 4 బ్యాచ్లు వేసాను, బాగా వచ్చాయి. తర్వాత అన్నీ అయ్యాక నేను భవిష్యకి మా హస్బెండ్కి ఇస్తే చాలా బాగున్నాయి అన్నారు తిని. నేను ఆల్రెడీ పాకంలో వేయకుండా స్వీట్ మైసూర్ బజ్జీ చేస్తాము, బట్ ఇలా ట్రై చేశాను అనమాట. చెప్పాను కదా ఇది తమిళియన్స్ రెసిపీ ఆర్ కేరళ వాళ్ళు చేస్తారని. నేను అనుకోకుండా చూశాను ఈ రెసిపీ గూగుల్లో. సో చూస్తే నాకు బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించింది, ఇలా కూడా చేయొచ్చా పాకంలో అని. సో మేము మామూలుగా అయితే స్వీట్గా చేసుకుంటాము, ఇట్లా ఇంకా బాగుంది కదా అని చెప్పి ట్రై చేస్తే అవుట్ స్టాండింగ్ ఉందన్నమాట రిజల్ట్. సో మీరు కూడా ట్రై చేయండి. నేనైతే నా అవార్డు వచ్చిన ఆనందంలో ఈ స్వీట్ అయితే చేశాను. సో మేము అందరం ఎంజాయ్ చేసాం. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది, ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. నన్ను ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.